ఈనాడు ఆ ఈనాడు కాదు ఇంకో ఈనాడు ఇదేంటిది అదే ఆంధ్ర ఈనాడు ఆంధ్ర ఈనాడు ఇదేంటి నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఉన్నది అంత కథ ఏడున్నది రేపటిది ఫ్రంట్ పేజ్ గీడున్నది శత్రువు గుండెల్లో కవాతు మన సైనిక బలం అమేయం రక్షణ రంగం పటిష్టం దేశంలోని నూట నలభై ఒక్క కోట్ల జనాభా నేడు నిశ్చితంగా నిద్రపోతుందంటే అది పద్నాలుగు లక్షలకు పైగా ఉన్న త్రివిధ చలవే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షణ రంగం గత ఏడున్నర దశాబ్దాలలో అంచెలంచెలుగా వృద్ధి చెందింది స్వాతంత్రం నాడు దేశమంతా అనేక సంస్థానాలుగా ముక్కలు చెక్కలుగా మిగిలింది విభజన గాయం ప్రజలను విడదీసింది అంతటి విపత్కర పరిస్థితుల్లో దేశం ఐక్యతకు చిహ్నమై నిలిచింది మన సైన్యమే అదే సంస్థానాలను కల్పింది కాశ్మీర్ను కాపాడుకుంది పాకిస్తాన్ చైనాలతో జరిగిన ఐదు యుద్ధాల్లో దేశాన్ని రక్షించింది సహనం సాత్వికం సమోన్నత సాంస్కృతిక నేపథ్యం ఉన్న భారత్ మొదటి నుంచి కయ్యానికి కాలుదివ్వే స్వభావం కాదు స్వాతంత్రం వచ్చాక మన పాలకులు సమర్థ విదేశాంగ విధానం పరిపక్వత చెందిన దౌత్యమే దేశానికి బలమైన రక్షణ విధానమని నమ్మారు పంచశీలను వంచించి చైనా చేసిన దాడిలో ఆ నమ్మకాలు ఒమ్మయ్యాయి ఫలితంగా సైనిక దళాలను దేశ దౌత్య లక్ష్యాలు భౌగోళిక అంశాలకు అనుగుణంగా మార్చడం మొదలైంది నాటి నుంచి మన సైన్యం ఒక్కో అడిగేస్తూ అమేయ శక్తిగా రూపుదిద్దుకుంది స్వాతంత్ర అమృతోత్సవాలను నిర్వహించుకుంటున్న నేపథ్యంలో రక్షణ పరంగా ఇప్పటి వరకు సాధించిన విజయాలు రానున్న ఇరవై ఐదేళ్లలో చేరుకోవాల్సిన బయలుదేళ్లపై ప్రత్యేక కథనం అందిస్తుంది ఆ ఈనాడు చైనా అంటే చైనా తర్వాత అతిపెద్ద మిలిటరీ మన దగ్గరనే ఉందంట రక్షణ రంగ కేటాయింపుల్లో భారత్ ర్యాంకు మూడు సైనిక సామర్థ్యంలో అమెరికా రష్యా చైనాల తర్వాత నాలుగో స్థానంలో ఉంది భారత్ నిజంగా కూడా అంటే ఇట్లా అంచెలంచెలుగా వృద్ధి సాధిస్తూ ఉంది మరింత వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది ఈ పేదరికాన్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభివృద్ధి కోసం మరింత పాటుపడాల్సిన అవసరం మాత్రం ఉంది ఈ ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇవన్నింటిని కూడా చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం ఉరకలెత్తిన కృష్ణమ్మ పులకించ పులిచింతకు పరుగులు అని చెప్పేసి పులిచింతలకు పరుగులు అంట నాగార్జున సాగర్ ఇరవై ఐదు ఇరవై ఆరు గేట్లు బార్లా తెలుసుకున్నాయి ఇరవై ఆరు ఇరవై ఏళ్లలో ఎనిమిదిన్నర గంటలు వ్యవధిలో మొత్తం గేట్లు తెరుచుకోవడం ఇదే మొదటిసారి ఎగువ నుంచి ప్రవాహం వస్తుండడంతో గేట్లను మరికొద్ది రోజులు తెరిచి ఉంచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శుక్రవారం జలాశయ నీటి మట్టాన్ని ఐదు వందల ఎనభై ఐదు అడుగుల వద్ద కొనసాగించనున్నారంట దీంతో ఇక్కడ పర్యాటకులు కూడా బాగా వస్తుంటారు కాకపోతే జాగ్రత్తలు తీసుకోండి ఈస్ట్ల భర్తీ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల కింద పట్టాల పంపిణీ వేగవంతం గ్రామ కంఠంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులపై కమిటీ ఇరవై ఒకటి నాటి శాసనసభ ప్రత్యేక సమావేశం రద్దు మరిన్ని ఆదాయ వనరులు సమీకరణపై దృష్టి పంద్రాగస్టు నుంచి పది లక్షల మందికి కొత్త పెన్షన్లు రాష్ట్ర మంత్రి మండలి సమావేశాల్లో నిర్ణయాలు ఇట్లయితుంది కదా మొత్తం నిర్ణయం మంచిగా తీసుకున్నాడు ఇది శనిగ పుట్నాల కార్యక్రమం కదా శనిగ పుట్టినాలు బటన్ ఇలా ఇరవై ఒకటి అట్లాంటి కార్యక్రమం కానీ దాన్ని పూర్తిగా రద్దు అదో వేరే కార్యక్రమం మళ్ళీ ఆ రోజు ఇరవై గా నిన్న సభ నిన్న పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎందుకంటే నిధుల సమీకరణ అని పెట్టారు అసలు యాక్చువల్ గా పెట్టింది ఏంటంటే నిధుల సమీకరణ కోసం పైసలు లేవు మళ్ళీ ఖాళీగా ఉన్నది మరి పరిస్థితి ఏం చేద్దాం ఏం కాదు అనే దాని మీద వాళ్ళు సభ పెట్టి అంటే సమావేశం పెట్టారు మంత్రివర్గ సమావేశం పెట్టి ఇప్పుడు అంటే మొత్తం పది లక్షల మందికి ఇది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అదంతా మాట్లాడుకున్నారు మాట్లాడుకుని నిధుల సమీకరణ అంటే మళ్ళీ మీ పై మీ పొట్టనే మీ నెత్తి మీరు మళ్ళీ భారం వేస్తారని ప్రజలు అనుకుంటారని మళ్ళీ కొత్త కథ చేసిండు కాక యమునలో పడవమునక పదిహేడు మంది గెల్లంతా నాలుగు మృతదేహాలు వెలికితీత రక్షాబంధనకు వెళ్తుండగా ప్రమాదం పాపం బాధిత కుటుంబ సభ్యులు పాపం నిర్హేతుకమైన హామీలు తీవ్రమైన విషయమే సంక్షేమ పథకాలు ఉచితాలు వేరువేరు రాజకీయ పార్టీల రద్దు జోలికి వెళ్ళం అది అప్రజాస్వామికం సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ ఉచితాలే ఎన్నికల అంశమయ్యాయన్న కేంద్రం అంటూ ఒక చూసుకోవచ్చు అంటే మేము అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు అనేవి సమస్య కాదని ఎవరు చెప్పడం లేదు కొన్ని దేశాలు ఇలాంటి ఉచితాలకు వెళ్లి ఆర్థిక సమస్యల్లో పడినందుకు ఈ అంశంపై దృష్టి సారించాలని కోరడానికి ఆధారం లేము కానీ దేశంలో పేదరికం లాంటి చాలా అంశాలున్నాయి వాటిని విస్మరించలేము వాటిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సిజే జస్టిస్ ఆయన ఇక్కడ ప్రభుత్వ వాదన ఉచితాల పంపిణీ కొన్ని పార్టీలకు ఒక కళగా మారింది వాటితోనే అవి ఎన్నికల్లో పోరాడుతున్నాయి ఉచితాలే సంక్షేమమని కొన్ని పార్టీలు భావిస్తుండడం దురదృష్టకరం ఇది అశాస్త్రీయం ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది ఉచిత పథకాలపై చట్టం చేసే వరకు కోర్టు ఏదైనా మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుంటుందని చెప్పేసి నిజంగా ఇది మంచి నిర్ణయం కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం కాకపోతే ఏంటంటే ఒకవేళ ఉచితాలు ఇచ్చేది ఉంటే మరొక శ్రీలంక లెక్క మరొక దేశం లెక్క అయిపోతుంది మరో శ్రీలంక మారిపోతుంది అని చెప్పేసి ఈయన దానికి మాకు హక్కులు లేవు దానిపైన మాకు దానికి దానికి సంబంధించి తీర్పు లేదానికి గుట్టలుగా నోట్లు కిలోల కొద్ది బంగారం ఐటీ సోదంలో పట్టుబడ్డ యాభై ఆరు కోట్ల నగదు పద్నాలుగు కోట్ల ఆభరణాలు మహారాష్ట్రలోని రెండు సంస్థల్లో పెద్ద ఎత్తున అక్రమాలు ఇక ఓ పారిశ్రామికవేత్తకు చెందిన ప్రాంగణంలో గుర్తించిన నగదును లెక్కిస్తున్న ఆదాయ శాఖ సిబ్బంది పైసలు లెక్కిస్తుంది పదమూడు గంటలు పెట్టిందట పైదలు మొత్తం గుట్టలు గుట్టలే ఉన్నాయి మొత్తం ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ ప్రమాణం ఉపరాష్ట్రపతిగా ధన్కఢ తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు ఇక సేవలు అమోఘం వాక్చాతుర్యం అనంతం మీరు వినోబాబావే లాంటి వారు వెంకయ్య నాయుడు ప్రశంసిస్తూ ప్రధాని మోడీ మూడు పేజీల లేఖ రాసిందట అది జమ్మూ కాశ్మీర్లో సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి కుట్ర భగ్నం భారీ ప్రాణ నష్టాన్ని నివారించిన భద్రతా దళాలు ఇద్దరు ముష్కరుల హతం అమరులైన నలుగురు జవాన్లు ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు మరో షాక్ పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేతను అరెస్ట్ చేసిరంట అరెస్ట్ చేసి లోపల పెట్టి మొన్న కూడా ఒకరు విద్యాశాఖలో అక్రమాలైన మళ్ళా అక్కడ ఒకసారి షాక్ దగ్గర మళ్ళీ ఒకసారి చేస్తున్నారు ఇవి ఈనాల్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు